హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద నోమను టాక్స్. సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటనుకుంటున్నారా, నేను ఫస్ట్ టైం చేస్తున్న సేమియా పులిహోర మీతో అయితే షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో ప్లాన్ చేశాను. సో ముందుగా మనం ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ వేసేసుకొని, సో నేను చూపిస్తున్న విధంగా మీకు ముందు గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో అందరూ ఇక్కడ పావు అంటారు మీరు ఎలా ట్రీట్ చేస్తే అలా, సో ఆ పావు నిండా ఒక గ్లాస్ సేమియా అయితే నేను 1.5 to 2 వాటర్ని అయితే యాడ్ చేశాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత సేమియా వేశాను. సో సేమియా వేసిన తర్వాత ఇలా ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత ఒక్క 1 మినిట్ని వాటిని అలా బాయిల్ అవ్వనిచ్చి వదిలేసిన తర్వాత వాటిని వంచాలి. నేను వీడియో క్లిప్ ముందు యాడ్ చేశాను అవి వంచేటప్పుడు. సో ఇప్పుడు ఒక బాగా మనకు వెడల్పాటి ఒక బాలని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ అందులో ఉన్న వాటర్ని అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేయాలి. అది ఉడికేలోపు మనం ఏమేమి కావాలో చూసేద్దాం. ఆనియన్, క్యారెట్, టొమాటో అండ్ శనగబ్యాళ్ళు అండ్ వచ్చేసి అవి మినప్బ్యాళ్ళు, కరివేపాకు. సో చెప్పాను కదా అవి వంచాలని. సో ఇలా వంచి ఇక్కడ పక్కన పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మనకైతే ఆయిల్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకుంటున్నాం. ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్సే కాకుండా మీ పిల్లలు, మీరు ఇంకా ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మీరు బీన్స్, క్యాప్సికము అలా ఏమైనా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అవైలబుల్ ఉన్నవి మాత్రమే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. కాకపోతే చాలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటే మనకైతే ఈజీగా అవి బాయిల్ అయిపోతాయి అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా తొందర అవుతుంది అండ్ ఒక రకంగా హెల్తీ అని కూడా చెప్పుకోవచ్చు మనము, క్యారెట్ ఇవన్నీ. సో నేను అందుకే ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ వేసినప్పుడు, ఇప్పుడు ఇది రెండోసారి అలా లైట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాను. చాలామంది టమాటోస్ ప్రిఫర్ చేయరు, బట్ నేనైతే కొంచెం పులుపు ఫ్లేవర్ లాగా యాడ్ అవుతుందని చెప్పేసి ఒక్క టమాటానే వేసాను అనమాట ఆ క్వాంటిటీకి. మీరు ఇంకా ఎక్కువ తింటారు అనుకుంటే మీరు హ్యాపీగా ఒక 2 దాకా యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒక పించ్ ఆఫ్ పసుపుని యాడ్ చేశాను అండ్ అలాగే ఆ వెజిటేబుల్స్కి సాల్ట్ అంటాలి కాబట్టి సాల్ట్. సో ఇక్కడ పచ్చికారం అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను, అదే మిక్సీ వేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు బాయిల్ అయ్యాయి అని అనిపించింది అంటే నేను జస్ట్ అలా ప్రెస్ చేసి చూశాను. సో ఆ బాయిల్ అయిన తర్వాత నేను పచ్చికారంను అయితే యాడ్ చేశాను. ఇందులో పచ్చికారంలో మనం కొబ్బరి అటువంటివి ఏమి వేసుకోకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట, ఇది పులిహోర కాబట్టి. సో జస్ట్ పచ్చిమిరపకాయలు, ఉప్పు దీంట్లో కొంచెం వేసాను అండ్ సేమియాకు తగినంత వేసుకోవాలి అండ్ అలాగే వెజిటేబుల్స్ బాయిల్ అయ్యేటప్పుడు లైట్గా కొంచెం వేసుకోవాలి. సో ఫైనల్గా అయితే అదంతా ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను సేమియాని పొడి పొడిగా చేశాను, కొంచెం బాబు ఉంటాడు కాబట్టి కొంచెం మెత్తగా చేశాను అనమాట. మీరు ఇంకా జస్ట్ వాటర్ వేసేసిన తర్వాత వెంటనే తీసేస్తే మీకు చాలా పొడి పొడిగా వచ్చేస్తాయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేసుకొని చిన్నగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మినిమం ఒక 1 to 2 మినిట్స్ కలిపామంటే మొత్తం అదంతా మనం చేసిన రెసిపీ అంతా దీంట్లో కలుస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా పొడి పొడిగానే ఉన్నాయి, బట్ ఇంకొంచెం అంటే నేను కొంచెం మెత్తగా చేశాను కావాల్సుకనే బాబు ఉంటాడు కాబట్టి. సో మీరు ఇంకా కావాలంటే మీరు ఇంకా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో మన కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్కి అండ్ అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎగ్జాక్ట్లీ ఇది ఒక 10 to 15 మినిట్స్లో మనకు ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు రొటీన్గా సేమియానే కాకుండా ఇలా సేమియా పులిహోర అయితే చేసుకోవచ్చు. నాకు ఒక ఆంటీ ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గా, టేస్ట్ నచ్చి నేను ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగుందన్నమాట. ఇక్కడ మనం నేను సాల్ట్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది. సో ఇక్కడ మీరు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ అలా టేస్ట్ చేశాను, కొంచెం పులుపు తక్కువ అనిపించింది, అందుకే ఇక్కడ నేను లెమన్ని కూడా యాడ్ చేశాను. సి విటమిన్ కూడా చాలా మంచిది కదా, అందుకే కొంచెం లెమన్ని కూడా యాడ్ చేశాను. సో ఇదేనండి ఫైనల్గా సేమియా పులిహోర. అయితే గార్నిష్కి మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. నేను అసలు యాక్చువల్లీ వీడియో తీయాలనుకోలేదు కాబట్టి నా దగ్గర అవైలబుల్లో లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ద నుమను టాక్స్. సో చూసారు కదా ఫైనల్లీ యమ్మీ యమ్మీ సేమియా పులిహోరా.